మీరు గతంలో చెప్పారు కదా, మేము పదవులను గడ్డిపోతుతో సమానంగా ఇట్లాడని చేతితో ఇసరేసినామని పదే పదే టీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటున్నారు కదా. నేను ఇవాళ అడుగుతున్నా, ఈ రాష్ట్రానికి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, 130 కోట్ల ఈ దేశ ప్రజలకు కేటీఆర్ ఆదర్శంగా నిలబడి తన నీతిని, నిజాయితీని, సచ్చీలతను సత్యహరి చంద్రుడే కలియుగంలో కేటీఆర్ రూపంలో అవతరించిండని నిరూపించుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. రా ముందుకు, నీ సచ్చీలతను నిరూపించుకో, నీ నీతి నిజాయితీని ప్రజల ముందర ఈరోజు ప్రశ్నిస్తున్నాం మేము ప్రజల తరఫున. నీ దోపిడిని, నీ అన్యాయాన్ని, నీ అక్రమాలను, నీ భూభాగోతాలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ బయటపెట్టింది. నా మీద చేసిన ఆరోపణలకు దేనికైనా నేను సిద్ధంగా ఉన్నా. నేను కేటీఆర్ను రమ్మంటున్నా, లేకపోతే ప్రభుత్వ అధికారులు రాండి. 66/EE ఒట్టి నాగులపల్లి సర్వే నెంబర్లో నాకున్న 22 గుంటలుగా, నా బావమార్తకున్న 20 గుంటలల్లా అగ్గి పుల్లంత నిర్మాణము నా నేల మట్ట నేను చేస్తా. నేనే గడ్డపార తీసుకొని కూలగొడితే ఒకవేళ అక్రమం నేను ఆదర్శంగా ఉంటా. అదేవిధంగా నువ్వు ఉండమని నేను అడుగుతున్నా కేటీఆర్. అంతే తప్ప మిడతల దండును తోలిచ్చి, నోటుకొచ్చింది మాట్లాడించి, వాళ్ళు మాట్లాడితే నేను దారి తప్పి వాళ్ళ గురించి మాట్లాడితే నువ్వు ఈ తతంగంలో సందట్లో సడేమియ్యేలాక సైలెంట్గా జారుకుందామని నువ్వు అనుకుంటున్నావు. నిన్ను ఎక్కడికి పోనీయం బిడ్డ, నిన్ను వంగ పెట్టి బండ పెడతాం, బజార్లో నిలబెడతాం, నిన్ను బరిబత్తల ప్రజల ముందర నిలబెట్టి నీ భాగవతాలన్నింటిని ప్రజలకు చెప్తాం కేటీఆర్. నువ్వు అనుకుంటున్నావే నీ చేతిలో అధికారం ఉంది, ఈ అధికారంతో నీ అన్ని అక్రమాలు జరిగిపోతాయని ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ తీసుకోవడం. నేను ఇలా ఇతర అంశాలు మాట్లాడదలుచుకోలే. కేటీఆర్ను సూటిగా అడుగుతున్నా, నువ్వు ఆదర్శంగా ఉంటావా ఉండవా? నువ్వు పలకకుండా ఉలకకుండా దీని మీద మాట్లాడకుండా అయిందాని కాందానికి కేసీఆర్ కేటీఆర్ ఎన్ని గంటల కొద్ది పత్రికలలో వచ్చి సమావేశాలు పెడతారు, మాట్లాడతారు. ఇంత తీవ్రమైన ఆరోపణ వచ్చినప్పుడు కేటీఆర్ గారు ఎందుకు మాట్లాడతలేరు? నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా కేటీఆర్, ఇంత తీవ్రమైన నీ కుటుంబ సభ్యుల మీద, నీ సతీమణి పేరు మీద, నీ పేరు మీద ప్రత్యక్షంగా గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడకుండా మీ గొంతెందుకు మూగబోయింది? ట్విట్టర్లో శిల్క పలుకులు వలుపుతురేంది నాయన? రా, ఉద్యమకారుడు కదా, ఉద్యమకారుడికి పౌరుషం ఎక్కువ ఉంటుంది కదా, తెలంగాణలో ఉప్పు కారం తిన్నోను కదా, సీము నెత్తురు ఉంది కదా నీకు తెలంగాణకు, నీ రక్తం తెలంగాణ రక్తం కాదా అని నేను అడుగుతున్నాను. నిజంగా తెలంగాణ బిడ్డవైతే రా బయటికి, బొక్కలు ఎందుకు దాసుకున్నావు? బొక్కలు దాసుకొని నీ ఎంగిల్ బొక్కలు కాసుపడేటోళ్ళను పంపించి నన్ను తిట్టిస్తే సమస్య పోద్దా? నీ పౌరుషం ఏందో ఇప్పుడు చూపియని అడుగుతున్నా కేటీఆర్ను. నేను కేసీఆర్ను నేను ప్రశ్నిస్తున్న సూటిగా నీ నీతి, నిజాయితీ, నీ ఉద్యమ స్ఫూర్తి, నీ త్యాగ నిరతిని, ఇవాళ నీ కొడుకు చేసిన అక్రమాల మీద నువ్వు చర్యలు తీసుకోవడం ద్వారా నువ్వు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పవని చెప్పి నేను ఇవాళ కేసీఆర్ని అడుగుతున్నా. అల్లిపల్లి కబుర్లు చెప్పి ప్రజల్ని బలి చేసి, రాష్ట్రాన్ని దోపిడీ చేసి, విలాసవంతమైన ఫామ్ హౌసులు కట్టుకొని అక్రమ నిర్మాణాలు చేసి, నియమ నిబంధనలు ఉల్లంఘించి పత్తిత్తులాక ఇవాళ పాటలు పాడుతున్నారు నువ్వు నీ కొడుకు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, నేను వ్యక్తిగతంగా మొదట నా జగా దగ్గరికి పోదాం, అక్రమ నిర్మాణాలు ఒకవేళ ఉంటే కూలగొడదాం, అక్కడి నుంచి జన్వాడకు పోదాం, మొదట వట్టినాగులపల్లి తర్వాత జన్వాడ, నేనే ముందు వస్తా, నేనే ముందుంటా, నేనే గడపార తీసుకొని కూలగొడతా. నా దాంట్లో అక్రమ నిర్మాణం ఉంటే నిన్న మీరు చూపించింది ఏదైతే భవనము భవంతో నాకు ఉందన్నారు కదా, నేనే కూలగొట్ట గడపార తీసుకొని జేసీబీలు తీసుకొని రా, జేసీబీ నేను నడుపుతా, జేసీబీతో కూలగొడతా. అక్కడి నుంచి జన్వాడ కూతవేటి దూరంలోనే ఉంటే నీ దగ్గరకు పోదాం, మన ఇద్దరం ప్రజలకు మార్గదర్శంగా ఆదర్శంగా నిలబడదాం. నా మీద వచ్చిన ఆరోపణలకు, నీ మీద వచ్చిన ఆరోపణలకు మనం ప్రజల ముందర పరీక్షకు నిలబడదాం. ఈ పరీక్షలు ఎవరు పాస్ అవుతారో, ఎవరు ఫెయిల్ అవుతారో ప్రజలకు స్పష్టత రావాల్సిన అవసరం ఉందిగా, విచారణ చేయాల్సిందిగా, విచారణకు సహకరించాల్సిందిగా, కేటీఆర్ మంత్రిగా ఓయదొలగాల్సిందిగా, కేటీఆర్ మంత్రిగా ఓయదొలగకపోతే భర్తరపు చేయాల్సిందిగా కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం.